హాల్ లూయ మహగనుడు మహ్న్నతుడు మన రక్షకుడు అని ఏసుక్రీస్తు మీ అందరికీ వంద నలభై మంది పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీద బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీలో ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు వాక్యం ద్వారా మేము ఎంతగానో బల బలపరచబడుతున్నామని మీరు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మేము మీ కొరకు తీసుకొని వచ్చిన్నాను దయచేసి ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదోవచన నేను చదువుతాను విరువనండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు బాగుంది కదండి అడవికి రాజు సింహం సింహం తలుచుకుంటే ఎలాంటి జంతువునైనా సరే వెంటాడి వేటాడి చంపుకొని తినగలదు సింహం అంత శక్తివంతమైందండి ఆరసింహాలు వేటాడి ఆ వేటాడిన ఆహారాన్ని వాటి పిల్లలకు పెడతాయి ప్రతిరోజు వేటాడి అవి వాటి పిల్లలకు తీసుకొచ్చి పెడతాయి ఒక్కోసారి సింహం ఎంత వేటాడినప్పటికీ దానికి ఆహారం దొరకదు దానికి ఆహారం దొరకనప్పుడు దాని పిల్లలు కూడా పస్తులే ఉంటాయి అది పస్తులు దాని పిల్లలు కూడా పస్తులు ఉంటాయి అది తీసుకొచ్చి దాని పిల్లలకు పెడితేనే కదండి ఆ పిల్లలకు కూడా ఆహారం అలా సింహపు పిల్లలు పస్తులు ఉంటాయి సింహపు పిల్లలైనా పస్తులు ఉంటాయామో కానీ నా పిల్లలను మాత్రం నేను పస్తులు ఉంచను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి అడవికి రాజు సింహం అయినప్పటికీ ఆ సింహాన్నైనా నేను పస్తులు పెడతాను కానీ నా బిడ్డలను మాత్రం నేను పస్తులు ఉంచను నన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదు అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి ఆయన ఎందు భయభక్తులతో పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని వారు వారి జీవితంలో పొందుకున్నారు అంత మాత్రమే కాదు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు అభివృద్ధినిచ్చాడు వారిని వర్ధల్లింపచేశాడు బైబిల్ గ్రంథంలో ఉజ్జయ అనే ఒక రాజు ఉన్నాడు అతడు యుహోవాను ఆశ్రయించినందువలన యుహోవా అతన్ని వర్ధల్లింప చేసేను ఆశ్చర్యకరమైన సహాయం అతనికి దొరికిను అని దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో స్పష్టంగా రాసుందండి కనానుస్తి దేవుణ్ణి ఆశ్రయించి ఆశ్చర్యకరమైన రీతిలో తన కుమార్తెను బాగు చేసుకుంది యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన శతాధిపతి ఆశ్చర్యకరమైన రీతిలో తన దాసుని స్వస్థపరచుకున్నాడు అదే యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన సమాజ మందిరపు అధికారి చనిపోయిన తన కుమార్తెను తాను మరలా తిరిగి పొందుకున్నాడండి యేసును ఆశ్రయించిన వారి అనేకులు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప మేలులు వారి జీవితంలో పొందుకున్నారు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు అనుభవించారండి యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాస్తుంది మన కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు తీరైన నష్టం ఎదురైనప్పుడు ఏదైనా ఒక అక్కర్ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులు మనుషులను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం మనం ఫెయిల్ అయ్యేది అక్కడే ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తావో అప్పుడే మన జీవితంలో మనం ఓడిపోయినట్లు దేవుని వైపు చూస్తే ఆశ్చర్యకరమైన సహాయం మనకు అందిద్ది దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడరు అని కీర్తన ఇరవై ఐదు మూడులో దావీదన్నాడండి నీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళలో ఎవడనూ సిగ్గునందడం దేవుని కొరకు కనిపెట్టుకునే ఏ ఒక్కడు కూడా సిగ్గుపడనే సిగ్గుపడడు మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాదండి ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నారు వారి అక్కర్లు తీర్చే దేవుడిగా ఉన్నారు బైబుల్ గ్రంథంలో దావీది దేవుణ్ణి ఆశ్రయించి ఎన్నో ప్రమాదాల నుంచి తాను తప్పించబడ్డాడు ఎన్నో గొప్ప అపాయముల నుంచి తాను తప్పించబడ్డాడు గొప్ప కీడుల నుంచి తాను తప్పించబడి గొప్ప మేలుని తన జీవితంలో తాను అనుభవించాడు ఆశ ఇ ఆశ్రయించటం వలన దేవుడు అతనికి నెమ్మది కలుగజేశాడని దేవుని వాక్యంలో రాస్తుంది తాను బ్రతుకు దినములన్నీ కూడా ఆశ నెమ్మదితో జీవించాడు కారణం ఏంటో తెలుసా అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతని జీవితంలో నెమ్మది ఇచ్చాడు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మదిగా మనం ఈ భూలోకంలో మన దినములు గడపగలం మీరు నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో మీరు బ్రతకాలనుకుంటే దేవుణ్ణి ఆశ్రయించండి యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువ ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునిలో సమృద్ధి ఉంది తనను ఆశ్రయించిన వారందరూ ఆ సమృద్ధిని అనుభవించాలని దేవుడు సమస్తానికి సమకూడి జరిగించాడు సమస్తాన్ని తన బిడల కొరకు సిద్ధపరిచాడండి చాలా సందర్భాల్లో దేవునిలో ఉన్న సమృద్ధిని పొందుకునే విషయంలో మనం వెనకబడి ఉన్నాం కానీ మనకిచ్చే విషయంలో దేవుడు ఎన్నడూ కూడా వెనకబడి లేనియాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు తనను ఆశ్రయించు ప్రతి ఒక్కరికి తాను కేడమును ఢాలునై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయనే కాపుదలవుతాడు ఆయనే సర్వం అవుతాడు ఆయనే నాయకుడు వారిని నడిపించి బలపరిచి దృఢపరిచి స్థిరపరుస్తాడు ఈ నా మాటలు వింటున్న సోదరి సోదరుడ మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆయనను ఆశ్రయిస్తే మీకు కావాల్సిన ప్రతి అవస్థతో ఆయన మహిమ ద్వారా తీర్చడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలు లేకపోవించండి దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నిన్ను ఆశ్రయించే జనులుగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని నిన్ను ఆశ్రయించే వారుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మా వీక్షకులు నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా నీ గొప్ప కార్యములు నీ మేలుడు వారి జీవితంలో జరిగించి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని ఏసునాములు వేడుతున్నాము తండ్రి ఆమెని దేవుని పిల్లలారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ప్రభు అయితే మరొక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను మరిన్ని గొప్ప వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకి తోడయిండి నడిపించిన గాక మీ అందరికీ వందనాలండి